నెల్లూరుకి చెందిన టీడీపీ నాయకులు షేక్ అల్లాబక్ష్ స్వయంగా నిర్మించి నటించిన కావేరి చిత్రం శుక్రవారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. కథ, కథనం, మాటలు, దర్శకత్వం నెల్లూరు రాజేష్ వహించిన ఈ చిత్రం నెల్లూరు నగరంలోని రెయిన్ థియేటర్లో ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రాన్ని అల్లాబక్ష్ నిర్మించి నటించడంతో నెల్లూరుకి చెందిన వ్యక్తి కావడంతో అభిమానులు, స్నేహితులతో పాటు సినీ గోయర్స్ కూడా ఆ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంట్రీ బృందం సినిమా వీక్షించి బయటకు వస్తున్న వారిని పలకరించింది. చిత్రం ఎలా ఉంది, నటీనటులు ఎలా నటించారు, నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయి, దర్శకత్వం ఎలా ఉంది, నెల్లూరీయుడు అల్లాబక్ష్ ఎలా నటించాడు అనే విషయాలను అడగ్గా అందరూ సినిమా బాగుందని చెప్పడం విశేషం. అలాగే 54 కళాసంఘాల గౌరవ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి కూడా ఆ చిత్రాన్ని చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అల్లాబక్ష్ నటనతో పాటు ఆయన నిర్మాణ విలువలను కొనియాడారు. కావేరీ సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్ర యూనిట్ ను అభినందించారు. నిజాన్ని నిర్భయంగా ప్రజలు తెలియజేసిన ఎంట్రీ ప్రేక్షకులకి, వాళ్ళ యజమానికి, వాళ్ళ స్టాఫ్కి ప్రత్యేక అభినందిస్తాను. ప్రతి దాంట్లో మెసేజ్ చూస్తాను, ఎవరికీ భయపడకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పేది ఎంట్రీ టీవీ. వారిని అభినందిస్తూ ఈరోజు చిన్న సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకి శ్రద్ధ నమస్కరిస్తున్నాను. ఒకప్పుడు సినిమా అంటే పెద్ద సినిమా చూసేవాళ్ళు, కానీ చిన్న సినిమా చూడబట్టే ఈరోజు అనేక మంది వేల మంది ఆర్టిస్టులు గుర్తింపుకు వస్తుంది. నెల్లూరులో ఒక 20 సినిమాలు జరుగుతున్నాయి. ఈరోజు సినిమా 2 సినిమాలు రిలీజ్ అయినాయి. 2 సినిమాల్లో హీరోయిన్ రిషితా గారు, తన మాతో పాటు ఉన్న అమ్మాయి ఈరోజు 2 సినిమాల్లో హీరోయిన్ అవ్వటము, ఇక్కడ సినిమా ఈరోజు రిలీజ్ అవ్వటము, ఇది సినిమా చరిత్రలోనే ఒక గొప్ప రికార్డు. తెలుగువారు తెలుగు సినిమాలో నటించాలి అనే ఉద్దేశంతో నెల్లూరు సినిమా ఆసోసి స్థాపించడము, ఈ సినిమా ఆర్టిస్టులతో ఒక వేదిక తీసుకుంటే ఒక సినిమా తీయాలి, ప్రొడ్యూసర్ వస్తే ఆర్టిస్టులు అందరూ సినిమా నెల్లూరు సినిమా ఆసోసి ఉంటారు. కాబట్టి అదేవిధంగా జరుగుతూ ఈరోజు నెక్స్ట్ మంత్ చెన్నై బజారు, బహిర్భూమి, వాటి విషయంలో రిలీజ్ అవుతాయి. అంటే ప్రతి నెల 2-3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ప్రేక్షకులు మరొకసారి నేను నమస్కరిస్తూ, కావేరీ సినిమా ఈరోజు చూసిన ఎక్కడ చూసినా అమ్మాయిలకి రక్షణ లేకుండా పోతుంది. ఈ మధ్య డాక్టర్ కూడా జరిగి దేశవ్యాప్తంగా ధర్నాలు జరిగినాయి. మానభంగాలు, యాసిడ్ దారులు, ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. అలాంటి అన్యాయం జరిగిన అమ్మాయి ఎలా మనం దాన్ని మనం పగ తీర్చుకోవాలి, లేదంటే వాళ్ళు హింసించాలి అని ఎదుర్కొని తీసిన సినిమే కావేరీ సినిమా. ఈనాటి మహిళలకి ఈ సినిమా చాలా అవసరం. ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది మనకి, ఏదో జరిగింది అనే మూల పోకుండా ధైర్యంగా ఎదుర్కొనేదే ఈ సినిమాలో ప్రయత్నం. కాబట్టి ప్రతి మహిళలు కూడా ఈ సినిమా చూడాలి, ముఖ్యంగా స్టూడెంట్స్. కాబట్టి ఈ సినిమాలో ఒక మెసేజ్ కూడా తీశారు. దీంట్లో ప్రొడ్యూసర్ గారు అల్లాబక్ష్ గారు నిజంగా ఈ మధ్యకాలంలో సినిమా ఆర్టిస్ట్కి ఒక దేవుడు లాంటి వారు. ఈ సినిమా ప్రొడ్యూసరు రేపు చెన్నై బజార్ ప్రొడ్యూసర్గా చేస్తారు, వాళ్ళు కూడా అభినందిస్తుంటూ దీంట్లో సాజ్ ప్రొడక్షన్స్లో కావేరీ సినిమా, దానికి మ్యూజికల్ డైరెక్టరు రాజ్ కిరణ్ గారు చాలా బాగా అతను మ్యూజిక్ అందించాడు. అలాగే డైరెక్టరు రాజేష్ గారు సినిమాని చాలా చక్కగా, మనం 150 రూపాయలు ఇచ్చినా కూడా సినిమా తృప్తిగా వచ్చే విధంగా సినిమా బాధీశారు. వాళ్ళని అభినందిస్తూ దీంట్లో నాగేంద్ర బన్ని గారు డిఓపిగా చేశారు. అలాగే ప్రశాంత్ రెడ్డి గారు నిజంగా చాలా అద్భుతంగా వాళ్ళు యాక్ట్ చేశారు. రేణుప్రియ మన హీరోయిన్ గారు దీంట్లో ఒక సాంగ్ చేశారు. అలాగే మన స్మైలీ రాజా వారు రాజు వీళ్ళందరూ కూడా నేను నటించారు. ఈ సినిమా నెల్లూరు ఆర్టిస్టుతో నటించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరో హీరోయిన్ అని మన బిడ్డలు నటిస్తారు. కాబట్టి ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి ప్రోత్సహించి సక్సెస్ అని కోరుకుంటూ మీ ద్వారా ప్రజలు తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు చేస్తాను. థ్యాంక్ యూ అండి. నా పేరు అనిల్ బాబు, ప్రొడక్షన్ మేనేజర్ నేను. ఆంధ్ర, తెలంగాణ రెండు కలిపి ఒక సాఫ్ క్రియేషన్స్లో కావేరి అని ఒక మూవీ ఈరోజు రిలీజ్ అయిందండి. రిలీజ్కి మేమందరం కలిసి వచ్చాము. ప్రజల్లో చాలా మంచి స్పందన వచ్చింది. సాఫ్ క్రియేషన్స్లో షేక్ అల్లాబక్ష్ గారు ప్రొడ్యూసర్గా చేశారు. అదేవిధంగా నెల్లూరు రాజేష్ గారు డైరెక్టర్గా చేశారు. అదేవిధంగా డిఓపి బన్నీ గారు చేశారు. తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు చేశారు. నిషిత హీరోయిన్గా చేశారు. ఫైజల్ హీరోగా చేశారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చాలా బాగా నటించడం అనేది జరిగింది. ఇది పెద్ద సినిమాగా దీన్ని చిత్రీకరించారు. అందరూ చిన్న హీరోలేను, చిన్న క్యారెక్టర్లేను, ప్రతి ఒక్కరిని మీరు కూడా పెద్ద హీరోలాగా వీళ్ళని కూడా ప్రోత్సాహించి ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాము.
ఈ సినిమా కానీ మీరు చూస్తే మీ ఇంట్లో చుట్టుపక్కల ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది, మహిళలకి ఏ విధంగా రక్షణ ఉంది, ఏంది పరిస్థితి, ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ సినిమాలో చిత్రీకరించడం జరిగింది. మీరు తప్పకుండా ఈ సినిమా చూసి మీరందరూ ఆదరించాలని కోరుతున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా మన 25 కళాశాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు కూడా రావడం జరిగింది. మాకు తెలియని విషయాలు కూడా కొన్ని తెలియజేయడం జరిగింది. ఈ సినిమా రెయిన్ సినిమా థియేటర్ వాళ్ళు కూడా మాకు బాగా సహకరించి చేశారు. చాలా సంతోషం అండి. సినిమా చాలా బాగుందండి, చాలా సూపర్ హిట్గా ఉంటుంది. మీకు అన్ని విధాలుగా అన్ని హాల్లో వైజాగ్ కాడి నుంచి మన చిత్తూరు వరకు మొత్తం తమిళనాడు బార్డర్ వరకు అన్ని రిలీజ్ చేస్తున్నారండి. అదేవిధంగా తెలంగాణలో కూడా మొత్తం అన్ని షోలు అన్ని రిలీజులు ఈరోజే మంచి ప్రారంభం జరిగిందండి. బాగా స్పందన వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎస్ఏబి క్రియేషన్స్ వారి కావేరి మూవీ డైరెక్టర్ వై రాజేష్, ప్రొడ్యూసర్ షేక్ అల్లాబక్ష్ గారు, ప్రొడ్యూసర్ అండ్ హీరో డిఓపి నా తమ్ముడు నాగేంద్ర బన్నీ, ఇందులో వర్క్ చేసిన 24 క్రాఫ్ట్స్ అందరూ చక్కగా చేశారండి. ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు ఈ యొక్క చిత్రాన్ని మంచి హిట్ టాక్తో అభినందించి మమ్మల్ని మీరు ఆశీర్వదించినందుకు మేము హృదయపూర్వక అందరికీ ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే నెల్లూరు తరఫున గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి, 25 కళాసంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి, అలాగే ఎన్సీఏ అధ్యక్షులు జనార్దన్ శివలింగ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు సినిమా అసోసియేషన్ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ఈ యొక్క చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. సినిమా స్టోరీ అయితే మాత్రం చాలా మంచి స్టోరీ తీసుకున్నాయి. అల్లాపక్షు గారు యాక్టింగ్ కానీ మిగతా అంతా చాలా బాగున్నాయి. అంటే కాకపోతే చూపించే విధానం కొంచెం బాగా బెటర్గా చూపించుంటే బాగుండే అనిపించింది. కానీ నెల్లూరు రేంజ్కి మాత్రం చాలా బాగుంది సినిమా. నెల్లూరు రేంజ్ సినిమా అంటే నెల్లూరు వాళ్ళు ఇప్పుడే కనిపిస్తున్నారు సినిమాలు, వాళ్ళ రేంజ్కి కొంచెం బాగానే తీశారు మంచి కంటెంట్. పోతే దాంట్లో క్యారెక్టర్స్ హీరోయిన్ చాలా బాగా చేసింది. హీరో బాగా చేశారు. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ కృష్ణారెడ్డి గారు, అతను చాలా బాగా చేశారు. పోతే దాంట్లో చేసేవాడినంతా మా వాళ్ళే, డిఓపి మెయిన్ డిఓపి నాగేంద్ర మా ఫ్రెండే చాలా బాగా చేశాడు. ఈ రేంజ్కి చేయగలడు అనేసి నేను అనుకోలేదు. ఫస్ట్ టైం అతని సినిమా నేను థియేటర్లో చూస్తాను. ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ చేసిన ఎక్స్పీరియన్సే, అతనితో కలిసి వర్క్ కూడా చేస్తున్నాను. మెయిన్ సినిమాని థియేటర్లో చూడటం ఫస్ట్ టైం ఇది బాగుంది. సినిమాలో హైలైట్ ఏంటి? సినిమాలో హైలైట్ కంటెంట్. సినిమాలో హైలైట్ ఏంటంటే కంటెంట్. నేను హీరోయిన్ యాక్టింగ్ సూపర్గా ఉంది. ప్రొడ్యూసర్ అల్లాపక్షు, అల్లాపక్షు గారు ఫస్ట్ నుంచి రన్ అవుతుంది ఆయన క్యారెక్టర్ బాగా చేశాడు, న్యాచురల్గా చేశాడు, బాగుంది. సార్ హాయండి, నా పేరు సెల్ఫీ శ్రీకాంత్. ఈ సినిమాలో నేను టెక్నీషియన్గా అండ్ అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేశాను. ఇంకోటి ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. ఈ సినిమాకి చాలా కష్టపడ్డాం మేమంతా, చాలా కష్టపడి ఈ సినిమాని ఎంత దూరం తీసుకొచ్చుకున్నాము. అట్లాగే ఈ సినిమాకి మాకు ముందు నుండి నడిపించి ప్రొడ్యూసర్ అయినటువంటి షేక్ అల్లాగిపోతు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సార్ కూడా మంచి రోల్ క్యారెక్టర్ చేశాడు. అలాగే ఫైజల్ అన్న ఈ సినిమాలో హీరోగా చేశాడు. హీరోయిన్గా రిషిత రాజీ అని హీరోయిన్గా చేసింది. హీరోయిన్గా చాలా అద్భుతంగా ప్రదర్శించింది. సినిమా సబ్జెక్ట్ కంటెంట్ ఏంటంటే ఒక ఆడపిల్ల బయటికి ఎలా తిరిగి నలుగురిలో ఎలా తిరిగి ఉండడం, ఎవరు ఎలా ప్రవర్తిస్తారో చూస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటి కంటెంట్ వాళ్ళని చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ హీరోని వచ్చేసి ఎట్లా ఎదుర్కోవాలి, మన పైన మగవాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తే మనం ఎలా ఎదుర్కోవాలి అనేసి ఉంటుంది సబ్జెక్టు. ఈ సినిమాలో చాలా నటినట్లు చాలా అద్భుతంగా ప్రవర్తిస్తారు, న్యాచురల్గా ఉంటుంది. ఈ సినిమాని నెల్లూరు ప్రజానికి అంతా ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శుభ శ్రావణం బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్, ITI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును.
ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పైతారుకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.